డేంజర్ కొట్టుకుంటారు భయా ఏంది ఇది గుడ్ మార్నింగ్ యూట్యూబ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్స్ రాక సో చిన్న చిన్న పర్సనల్ వర్క్స్ ఉండే అవన్నీ నిప్పాయించేసేసి ఇంకా ప్రశాంతంగా మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అవుదామని చెప్పేసి ఫిక్స్ అయినా సో డైరెక్ట్ కార్లో రెడీ అయినా కదా ఎక్కడ పోతున్నా అనేది ఆల్రెడీ థంబ్నైల్లో చూసి ఉంటారు కదా గీతాంజలి కాలేజ్కి మనకి ఇన్విటేషన్ వచ్చింది ఆటో ఎక్స్పో కోసం సో ఇందాకనే ఇప్పుడైతే ప్రజెంట్ నేను కుమార్ అన్న గ్యారేజ్ బయట ఉన్నా సో ఇందాకనే కార్ వాషింగ్ అయిపోయింది నెంబర్ ప్లేట్ కూడా ఫిక్సింగ్ చేపించేసిన సో ఆ క్లిప్స్ చూసుకోవచ్చు మీరు ఇప్పుడిగా మనం మౌలాలి కడికి వెళ్ళి సైదన్న స్టూడియో నుంచి ఆ నుంచి మనం స్టార్ట్ చేద్దాం ఇంకా ఐ మీన్ అక్కడ నుంచి స్టార్ట్ యాక్చువల్లీ ఫ్లాగ్ ఆఫ్ సో చాలా తక్కువ మంది వస్తారు సో ఈరోజు ఆల్ఫా వస్తా అన్నాడు హ్యాండ్ ఇచ్చేసిండు కరీం భాయ్ వస్తా అన్నాడు ఆయన ఫోన్ ఎత్తట్లేదు ఏమో ఇక చూడాలి ఇంకా ఎవరెవరు వస్తారు ఇంకా దాని చలో విల్ గో ఫైనల్గా మనమైతే సైదన్న వర్క్షాప్కి వచ్చేసినాం కూడా సో ఇక్కడ సివిక్ ఉంది సో బేసిక్ ఇదైతే తీసుకొని వెళ్ళట్లేదు మనము మన పోలో సయదన్న పోలో సో ఇంకేం కార్స్ వస్తున్నాయి ఇంకా తెలియదు చూడాలి ఇక థర్డ్ ఫిన్ ఇరిగిపోయి ఉండే దిమా ఖరాబ్ అవుతుంది బేసిక్గా వెనకాల నుంచి ఇట్లా దాకుంటే ఇరగకపోతుండే కానీ ఇట్ సైడ్ నుంచి తాకింది కాలు వేరే ఫ్రెండ్ తాకిచ్చిండే ఇట్లా తాకేసరికి అక్కడ కార్నర్ ఇరిగిపోయి పడిపోయింది కూడా ఏం చేయలేము ఇక కొన్ని కొన్ని జీవితాలు అంతే ఎన్నిసార్లు చూపించుకున్నాం అనుకున్నా గింజే ఫైనలీ 12 అయింది ఇది కూడా సేమ్ లేట్ లేట్ అన్న కూడా వచ్చిండు ఇక మనం స్టార్ట్ అవుదాం ఇక వాకీస్ తీసుకున్నా అన్న ఒకటి ఇచ్చేసిన మజాక్ నడుస్తుంది కళ్ళు చలో ఇక మనం స్టార్ట్ అయిపోదాం ఇప్పటికి లేట్ అయిపోయింది సో ఫైనలీ లైన్ అప్ అయితే అవుతుంది ఆడ ఫ్యాబియో కూడా వచ్చేసింది ఇప్పుడైతే ఇవి సో ఇది లోపలికి ఎంట్రన్స్ చూద్దాం ఎట్లుందో సీన్ ఫైనలీ లైన్ అప్ అయితే అయిపోయింది మొత్తం ఇంకా దాకా అనిపిస్తున్నాయి కదా సో కార్లన్నీ లైన్ అప్ కూడా అయిపోయినాయి గ్యాప్లో అనిల్ భయ్య కూడా వచ్చేసిండు డ్రోన్ తీసిండు హలో ఫస్ట్ టైం కదా వ్లాగ్లో ఎస్ గుర్తుకులేదు నాకు కూడా సో విల్సి మా మనోడి గురించి ఎట్లా పరిచయం ఇంకా తా అన్ని చెప్తా డన్ సో డీజే అయి కాలి పైన పతంగ్ ఎగిరేయాలా ఇప్పుడుగా పవరాన్ని ఇది ఏమంటారు పక్షిని అలా పైకి ఎగిరేస్తే ఫుటేజ్ మన చేతిలో పడుతుంది కాయజీ డ్రోన్ కా దికో 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 వెరీ జాగ్రత్త ఎగిరేయాలి అయితే ఐ థింక్ మనమైతే స్టార్ట్ అవుతున్నాం అనుకుంటా చలో వెళ్ళు వెళ్ళి ఒకసారి మొత్తం మహలే నడుస్తుంది ఓవరాల్ మొత్తం ఆగం స్ప్రెడ్ అవుతురంట వాడు నిలిపోమంటుండు చలో ప్రెసెంట్ అంటే మొత్తం స్ప్రెడింగ్ ఇష్టం వచ్చినట్లు నడుతున్నారు అందరు డేంజర్ నడిపిస్తారు ఇంకిలా వచ్చే పబ్లిక్ కి ప్రాబ్లం కాకపోతే మంచిది అన్న అంతే నాకు కూడా అదే అనిపిస్తుంది ఇంకా స్ప్రెడ్ అయింది చాలు ఇది ఒకటి కాదు ఎయిర్పోర్ట్ వెళ్లే వాళ్ళు ఉంటారు ఎవరిని పర్సనల్ ఉంటది స్టేజ్ ట్యూటీ ఉండదు ఫైనలీ మనము కాలేజ్ దగ్గరకి అయితే వచ్చేసిన ఓఆర్ఆర్ పంచాయతీలు అన్నీ అయిపోయిన తర్వాత సో ఐ హోప్ యూ కెన్ సీ హియర్
సో ఇప్పుడు ఏం చేస్తారో అనేది చూడాలి. ఇక హలో హై 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 ఏమన్న నందు కూడా చూసా అల్ల ఇప్పుడే చూసా రెడ్ అలర్ట్ నీదే కాదు అంటే డౌట్ అని. థ్యాంక్ యూ ఒకటి కాలే సేమ్ కాలేజా? సో ఫైనలీ ఎంట్రీ కొడుతున్నాం. డిడ్డి ఆల్మోస్ట్ 2 అవర్స్ తర్వాత రా. 2 అవర్స్ ఈజీగా మళ్ళీ ట్రాఫిక్. అచ్చా వాళ్ళది ఈవెంట్ నేమ్ ఉన్నట్టు చుట్టుపక్కల బాగా జరిగిన బైక్స్ అన్నిటిని ఆపేసిండు. ఏడు కాడ జీటీలు గీటీలు అన్ని ఆగి పడేసిరు. సో క్రౌడ్ అంతా ఒక్క దగ్గరకైతే ఉంది. ఇప్పుడు పార్కింగ్ ఏడాను ఇంకా చిన్న రేవ్స్ ఇస్తున్నాం. బాయ్స్ అందరు అట్రాక్ట్ అయిపోతారు అట్లా. స్పెషల్లీ గర్ల్స్ గర్ల్స్ అయితే ఇక్కడ కనిపిస్తలేరు బాయ్. మనకి ఎండ్ ఆఫ్ ది డే మనకి క్రౌడ్ ఇట్లా గుంజుకోవాలి మనం. గర్ల్స్ ఆ బాయ్స్ కాదు. లోపల అయితే అఖిల్ అరే ఇవి లోపల ఒక రాగం అంటారు, ఒక రోనీ అంటారు. మీరు కట్ చేయాలంటారు. ఆయన ఏమో పోనీ ఎక్కువ ఆగు అంటాడు. నాకు ఈడ స్పేస్ పక్కా కావాలి ఖచ్చితంగా. రెడీ ఇది కదా మనం అండ అయిపోయింది మా పని అయిపోయింది. కానీ షోనే ఏమైనా స్పేస్ ఇస్తే ఈ తార్ క్యాండిడేట్ దాని ఏమంటారా దాని బొంగులది ఆగమాగం చేసిన బట్టి. పో అన్న పో ఈసీరు వాడేస్తే సక్క అవుతారు. డేంజర్ కొట్టుకుంటారు భయా. ఏంది ఇది? అరే ఇటు సైడ్ నుంచి లేదు బ్రో. అలా కొట్టుకుంటారు.
బండ ఆన్లనే పెట్టేసి వచ్చేసాను నేనైతే. एक्सपेक्ट ये ले असल कैसा था अन्ना రోడ్ల మీద పడుతుండే మనోడు చూడు ఖాళీ ఇచ్చి పడేసాడు. भाई धूल में कुछ भी नहीं दिख रहा. तो भी फिर आ रहे हो ना, कोई भी नहीं है भाई. साउथ भाई नहीं है, करीम है. नहीं सऊदी से, सऊदी से पब्लिक मोत्तम इन्हें. अरे रे 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 अंदर लुपट गेली पोतर का. ఇంకా కొట్లాట నడుస్తూనే ఉందా? ఎందుకు కొట్టుకుంటారు ఏమో ఇలా కన్నా అర్థం కావాలి. సో ఫైనలీ మొత్తం అది అయిపోయింది, లల్లి లల్లి గిల్లి గిల్లి అంతా అయిపోయింది. మనలు కూడా డిస్పర్స్ అయిపోయారు. సో నేను ఇప్పుడు ప్రజెంట్ తార్నాక నుంచి ఇంటికి వెళ్తున్నా. యాక్చువల్లీ మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ చూపించాలి. ఇంట్రెస్టింగ్ కాదు, బేసిక్గా గుర్తుపట్టిరా ఇది ఎవరు. కరీం, కరీం బాయ్. సో ఆయన బేసిక్గా అదే కార్లో ఉండు. మార్నింగ్ ఈ కార్ తీసుకుని వద్దాం అనుకునే కానీ అది హాత్ ఇచ్చింది, బ్యాటరీ డౌన్ అయిపోయేసరికి. సో ఇప్పుడు నా కార్ పెట్టి ఏమంటారు బ్యాటరీని జంపర్ కేబుల్తో స్టార్ట్ చేసి మనం తీసుకొని వచ్చింది. కరీ బాయ్ బాయ్. చూసలేడు లైట్ స్టోరీ. సెలవు ఇక ఇప్పుడు మనం ఫటాఫట్ ఇంటికి వెళ్ళిపోదాం. సో బేసిక్గా చెప్పాలంటే వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనుకో. ఇంకా అంతకైందుకు మల్లారెడ్డిలో రానియలేదు అదితి అని కొంచెం ఆడ గొడవలైంది. అమ్మతో నదుడు అయ్యా జంపుతుండ. కార్నర్, క్రేజీ కార్నర్ వేడ్. సో కమింగ్ టు ది టాపిక్. సో మల్లారెడ్డిలో నాకు స్టార్టింగ్లో రానివ్వలేదు, వెనం వాళ్ళతో రండి అది ఇది అని అయింది. యాక్సెప్టబుల్, అది యాక్సెప్ట్ చేయొచ్చు. సరే టీంని పిలిచినప్పుడు టీం లెక్క రావాలి. బేసిక్గా నాకు ఇన్విటేషన్ సపరేట్గా వచ్చింది, టీమ్ ఇన్విటేషన్ వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ నేనేమంటున్నా అంటే ఇక్కడ ఇన్విటేషన్ ప్రాపర్గా వచ్చింది, అంతా బాగుంది. కానీ అసలు మేనేజ్మెంట్ అసలు చాలా వర్స్ట్ ఉండే. గొడవ కావడము, కొట్టుకోవడము, తిట్టుకోవడము, అసలు ఏంది మళ్ళీ రాళ్ళు తీసుకొని కొట్టుకుంటారు. వాళ్ళు రాళ్ళతోటి కొట్టుకుంటారు, మేము బయటికి వెళ్తున్నాము. నేను ఆడ కారు ఆపుకొని కూర్చుంటే వాళ్ళ సార్ ఎవరు వచ్చి కారు తీసేయాలి తీసేయాలి అక్కడ రాళ్ళతోటి కొట్టుకుంటారు అంటే బాయ్ 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 రాళ్ళతోటి కొట్టుకుంటారు అని అంటే ఏమంటున్నాను ఏం లేదు ఏం కొట్టుకోవట్లేదు మేము సెట్ చేసేసినాం మీరు బండి అంటాం.
పిలవాలెందుకు, మా ముంగటకి ఇదంతా కథలు ఎందుకు, రెస్పెక్ట్ ఇవ్వలేదు, చాలా అంటే చాలా ఫేస్ చేసినా లైట్ స్టోరీ, ఇంకా ఏం మాట్లాడలేదు. మన మిర్జా వీడియో తీసుకుంటున్నాం. సో ఇక క్లోజింగ్ కొట్టాల్సిందే. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. చూద్దాం, నాకు అనుభూతి కూడా అవ్వట్లేదు ఈ వీడియో మంచిగా ఉందా లేదా. మీరు లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, అది ఇది అని. కానీ ఈ వీడియో మేనేజ్మెంట్ దాకా పోయేటట్టు చూసుకుంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఎవరైతే మేనేజ్ చేసారో వాళ్ళకి. సో చూద్దాం, రేపు కూడా మల్లారెడ్డిలో ఉంది, అది ఎట్లయితుందో. ఇంకా లాస్ట్ టైం అయితే బాగానే అయింది, రేపైతే చూద్దాం. ఇంకా రేపు పోతాం కదా, చూస్తారుగా. చలో, టేక్ కేర్, బాయ్.